वालेकुम नाजरीन, आपका AF न्यूज उर्दू में खैर मकदम है। आज की खबरें। संगारेड्डी के अब्दुल माजिद का कत्ल 30 जुलाई को फसल वादी में पेश आया था। इस कत्ल में मुलविस इमरान तबरेज हामिद नामी तीन अफराद को संगारेड्डी रूरल पुलिस ने तहकीकात करते हुए गिरफ्तार कर लिया। इस मौके पर रूरल CI शिवलिंगम, SI सुभाष के अलावा दीगर मौजूद थे। इस मौके पर DSP संगारेड्डी बालाजी ने प्रेस कॉन्फ्रेंस में खिताब करते हुए कहा कि संगारेड्डी पट्टणंलो संगारेड्डी रूरल पुलिस स्टेशन मिस लो फसल वाडी एरियालो एमए माजिद गारिनी अति दारुणंगा किरातकंगा 30 तारीख नाडु रात्रि पूट नरिकि चंपडं जरिगिंदि। इति विषयंलो सभाकु अवसरं अनि चेप्पेसि माजिद योक्क मिसेस् कंप्लेंट इव्वडं जरिगिंदि। दींट्लो गुप्तेलु व्यक्तुलु चंपेस्तारनि चेप्पेसि ముఖ్యంగా హామీదు అతని అనుచరులు చేసి ఉంటారని చెప్పేసి అనుమానం వ్యక్తం చేయడం జరిగింది। ఎందుకంటే గతంలో ఈ డబ్బుల విషయంలో ఆయన డబ్బులు ఇచ్చే విషయంలో 4-5 సార్లు వేధించాడని చెప్పేసి నేను ఎప్పుడైనా చంపేస్తానని చెప్పేసి వేధించినట్టుగా మా దృష్టికి వచ్చింది। అదేవిధంగా మా యొక్క సిఐ గారు రూరల్ సిఐ గారు శివలింగము, SI సుభాష్ వాళ్ళ టీం అందరూ కూడా 3 బృందాలు ఏర్పడి ఈ నేరస్తుల నుంచి గరిత చర్యలు చేపట్టడం జరిగింది। అందులో భాగంగా సాంకేతికత ఆధారంగా వాళ్ళను మేము నేరం చేసిన వాళ్ళుగా మేము నిర్ధారణ చేయడం జరిగింది। ముఖ్యంగా వీళ్ళు చాలా చోట్ల పరాల్లో ఉన్నా కూడా ఎట్టి పరిస్థితులు కూడా వాళ్ళు తీసుకురావాలని చెప్పేసి ఎస్పీ గారు ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది, పట్టురావాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది। అందులో భాగంగా ఎస్పీ గారు ఆదేశానుసారం వాళ్ళను పట్టుకుని ఈ రోజు గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరుస్తున్నాము। వాస్తవంగా వీళ్ళు అతనికి ఆ మాజీ అనే అతనికి అతను డబ్బులు ఇవ్వాలని చెప్పేసి 2-3 సార్లు అడిగినా కూడా ఇవ్వలేదని చెప్పేసి అతన్ని ఆ కక్ష పెంచుకుని అతన్ని గుడ్డలతో చాపుతో నరికి చంపడం జరిగింది, లేక అతికిరాతకంగా చంపడం జరిగింది। కాబట్టి వీళ్ళకు తగిన శిక్ష పడే విధంగా గౌరవ న్యాయస్థానం ముందు మేము హాజరుపరచబోతున్నాము। ఎవరైనా సరే ఇటువంటి విషయాలు ఏదైనా ఉంటే చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి పరిష్కారం చేసుకోవడానికి, కానీ ఇటువంటి దుశ్చర్యలు పాల్పడడం అనేది అది చాలా మానవీయమైనటువంటి చర్యలు కాదు ఇది। కాబట్టి దయచేసి ప్రక్కలు గమనించాల్సింది కోరుతున్నాము। ఇటువంటి ఏ సమస్య ఉన్నా కూడా సరే గౌరవ న్యాయస్థానం ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, కాబట్టి మనం గౌరవ న్యాయస్థానం ముందు మనం పరిష్కారం చేసుకోవాలి। ఎట్టి సమస్య అయినా సరే న్యాయస్థానం ముందు పరిష్కరించుకోవాలి, కానీ ఇటువంటి దుందుకు చర్యలకు పాల్పడము, రౌడీజం చేయడము, గుండా చేయడము ఎవరు చేసినా కూడా ఖచ్చితంగా కట్టకట్టాలు పాలవుతారని చెప్పేసి ప్రత్యేకంగా నేర్పిస్తున్నాము। ఈ యొక్క నేరస్తులు చాకటక్యంగా పట్టుకుని అరెస్ట్ చేసినటువంటి శివలింగం సిఐ గారు వాళ్ళ బృందానికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాము। మా ధోరణి ఎస్పీ గారు కూడా ప్రత్యేకంగా అభినందించారు। ఈ యొక్క కేసులో అతిచాకచక్యంగా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ వాళ్ళందరూ కూడా పట్టుకుని ఈరోజు ధోరణి న్యాయస్థానం ముందు హాజరుపరచబోతున్నాము। ఈ యొక్క నేరంలో పాల్గొన్న నేరంలో ఉపయోగించినటువంటి స్కూటీస్ ఏదైతే ఉన్నాయో 2 యాక్టివా వెహికల్స్ 2, తర్వాత ఈ చాకులు, తర్వాత గుడ్డలు అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది। ఇందులో ప్రత్యేకంగా డాక్ స్క్వాడ్ క్లోజ్ టీమ్ ఆధారం కూడా మాకు కొన్ని ఆధారాలు కూడా మాకు లభించినాయి। ముఖ్యంగా సాంకేతికత ఆధారంగా ఈ యొక్క కేసును ఛేదించడం జరిగింది। కాబట్టి ప్రత్యేకంగా శివలింగం సిఐ గారిని వాళ్ళ సిబ్బందిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం। ఇమ్రాన్ అండ్ తబ్రేజ్ ఆమెద్, ఇమ్రాన్ తబ్రేజ్ ఆమెద్ అనే అతను సంగారెడ్డి టౌన్ చెందినవాడు, తబ్రేజ్ కూడా సంగారెడ్డి టౌన్ వాడే। ఇమ్రాన్ అంటే మాత్రం సదాశివపేట పెద్దాపూర్ సంబంధించినటువంటి వ్యక్తి, అతను పంక్చర్ షాప్ పనిచేస్తాడు ఎవరు ఈయన ఇమ్రాన్, వీళ్ళంతా కూడా ఫ్రెండ్స్, ముగ్గురు కూడా ఫ్రెండ్స్ వీళ్ళు, వాళ్ళంతా ప్లాన్ చేసుకుని ప్రీ ప్లాన్ గానే ఎట్లా చేసి ఇతన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయి ఈ పని చేసినట్టుగా మాకు మా దృష్టిలో దృఢపడింది। కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా కట్టకట్టాలు పాలన చేసేసినాము, గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచబోతున్నాము, తగిన శిక్ష పడే విధంగా చేస్తాము।